రాబోయిన పడరాని పాటలు పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానమంత్రి గారు కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయారు అనేది కూడా టీవీ ఛానల్స్లో చూసాం, నేను ప్రత్యక్షంగానే చూశా. బట్ అమిత్ షా గారి అపాయింట్మెంటు కాలవేళ పడి సాధించుకున్నారు. నిన్న చాలా బిజీగా ఉన్నారు అమిత్ షా గారు. అయినప్పటికీ రాత్రి 10:30 ఆ సమయంలో 1-2 నిమిషాల పాటు, అంటే గేట్ ఇన్ గేట్ అవుట్ 40 నిమిషాలు చెప్పినప్పటికీ 1-2 నిమిషాల పాటు సమావేశం జరిగినట్టుగా తెలిసింది. మంచిదే, ఒక ముఖ్యమంత్రి పదే పదే ప్రాధాయపడ్డప్పుడు డెఫినెట్గా కేంద్ర మంత్రులు ఇస్తారు. బట్ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ప్రధానమంత్రి గారు చీకొట్టారు, అది ఇంపార్టెంట్. నేను చెప్పా ప్రధాని గారు చీకొడతారు, అమిత్ షా గారు కూడా చీకొడతారని. ఎందుకంటే అక్కడ హైకోర్టులో ఆ విచారణలో ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్లో కలుస్తారని చెప్పి నేను అనుకోలేదు, కలవరు అని చెప్పి నేను చెప్పిన మాట వాస్తవమే. కాకపోతే నేను చెప్పింది సగం నిజమైంది. ప్రధానమంత్రి గారు అయితే కనీసం మొహం కూడా చూడలేదు. అమిత్ షా గారి విషయంలో నా అంచనా తప్పింది. బట్ వీళ్ళు మాట్లాడింది ఏంటన్నది అందరికీ తెలుసు. సిబిఐ మీద కంప్లైంట్ ఇచ్చినట్టుగా పేపర్లో కూడా వచ్చింది. ఇస్తారు మరి డైరెక్ట్గా, మరి ఈయన పేరు పెట్టారు కాబట్టి ఇది తోండి అని చెప్పి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇచ్చుండొచ్చు. ఏమవుతుంది, కేంద్రం మీద కేంద్రానికి కంప్లైంట్ ఇస్తారా? సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ కాదు, అది కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వానికే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటి? పోనీ వెళ్తే దానికి వెళ్ళానని చెప్పుకునే ధైర్యం కూడా లేదు. మళ్ళీ అక్కడ పోలవరం నిధులు, స్పెషల్ కేటగిరీ స్టేటస్, అరే అసలు ఇదివరకే దరిద్రంగా చే అనిపించేలాగా ఉంటే మళ్ళీ సిగ్గు లేకుండా ఈ అధికారులు, ముఖ్యమంత్రి వెళ్ళాడు, అర్ధరాత్రి వెళ్ళాడు, అర్ధరాత్రి వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతాడండి ఎవడన్నా? అలాంటి మ్యాటర్లకి నిజంగా ఇప్పుడు ఇస్తాను అఫీషియల్ మ్యాటర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ే నిజమైతే ఓకే. ఆయన హోమ్ మినిస్టర్ గారు ఆఫీసులో ఉన్నప్పుడు అడుగుతారు, ఆయన కన్సర్న్ సెక్రటరీస్ని పిలుస్తాడు, ఇందులో ఏమన్నా ఉందా అని అడుగుతారు. చీకట్లో చీకటి వ్యవహారాలు కాకుండా ఎప్పుడైనా మీరు చూసారా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చినప్పుడు కేంద్ర మంత్రులని, అందులోనూ కొన్ని విషయాలు ఆయనకి సంబంధం ఉంది, కొన్ని విషయాలు సంబంధం కాలేదు. పోలవరం నిధులకి అమిత్ షా గారికి ఏంటంటే సంబంధం? ఇంకా విభజన సమస్యలు అంటే హోమ్ మినిస్ట్రీ ఇస్ ద నోడల్ ఏజెన్సీ కాబట్టి ఓకే. సో ఆ డబ్బులు రావాలి, ఈ డబ్బులు రావాలి, దీనికోసం దానికోసం తెలంగాణ నుంచి మాకు నిధులు ఇప్పించండి అని ప్రతీది అమిత్ షా గారికి ఏమి సంబంధం ఉంటుంది? ఏదో ఊరికేనే మీ ఏడుపులు మీరు ఏడవటానికి ఎందుకు? ఆయనకి ఇంకో పని లేదా? అమిత్ షా గారికి మీ బాధలు పట్టించుకోవటమేనా పని? ఎవరైనా నిష్పక్షపాతంగానే